చూద్దాము. అధ్యాయం 10 అక్కడ నుండి సాధ్యమైనంత వరకు కొన్ని మాటలు ఆలోచించేద్దాం. మెట్టుకు మరి కొద్ది సమయమే వాక్యం వింటున్నప్పటికీ అనంతరం మరలా ఈ యొక్క నెల అంతట్లో కూడా ఈ మాటలు ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. క్రమంగా మీరు హాజరగొట్టవలన ఖచ్చితంగా మీరు దీవించబడతారని నేను నమ్ముతున్నాను. ఈ మాటలను సీరియస్గా విందాము ఈ యొక్క 40 రోజుల పాటు. 10వ అధ్యాయంలో హెబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో వచన భాగం 7లో ఉన్న మాటని ఒకసారి గమనించగలిగితే ఇలా రాయబడింది, అప్పుడు నేను అంటూ చెప్పడం గమనిస్తాం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. మరొకసారి అందరూ కలిసి చదువుతామా ఈ మాట? ఒకసారి బైబిల్ చూస్తున్నారుగా, అందరూ ఒకేసారి చదువుతామా? చదవండి, స్టార్ట్. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దేవుడు ఈ మాటలను మనవినికిడిలో ఆస్తించునుగాక. విందాం. ఇక్కడ ఎవరు చెబుతున్నారు దేవా అని? ఎవరిని పిలుస్తున్నారు, ఏం చెబుతున్నారు అని చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నాడు. ఎవరిని? తండ్రి అని దేవుణ్ణి. ఏమని? దేవా అని పిలుస్తున్నాడు. దేవా అని పిలిచాడు, దేవా అని పిలుస్తూ అంటున్నాడు. నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను. ఎట్లా వచ్చాను? గ్రంథపు చుట్టలో రాయబడినట్టుగా వచ్చాను. గ్రంథపు చుట్టలో రాయబడినట్టుగా. గ్రంథపు చుట్టలో రాయబడటం అంటే అర్థం ఏంటి అంటే, ముందుగా యేసు ప్రభువారిని గురించి, ఆయన రాకడిని గురించి చెప్పబడిన ప్రవచనానుసారముగా, ముందుగా ప్రవక్తల నోటి నుండి పలకబడిన మాటలు గ్రంథస్థం చేయబడ్డాయి. ఎట్లా? చుట్టబడ్డాయి. ఎట్లా? ఆ యొక్క పూర్వదినాల్లో పేపర్ లేదుగా, మరి ఎక్కడుండేది, ఏమై ఉండేది అంటే చర్మపు కాగితం, దాని మీద రాయబడ్డాయి, అలాగ చుట్టబడేది, అది చుట్టబడి భద్రపరచబడేది, అలా ఓపెన్ చేసి చదువుకునేవారు. అవును, లేఖనంలో మీరు గమనిస్తే ఒకసారి పౌలు గారు అంటున్నాడు కృత నిబంధన వాక్య భాగంలో, వచ్చేటప్పుడు ఆ గ్రంథపు చుట్టును తీసుకుని రావడం మీరు మర్చిపోవద్దు అని చెప్తాడు. మెట్టుకు నేను మీకేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ప్రవక్తల నోటి నుండి అలాగే ముందుగా చెప్పినటువంటి వాక్య భాగాల నుండి అవి చుట్టబడినటువంటి గ్రంథాలుగా ఉన్నాయి అని జ్ఞాపకం చేస్తాను. అవన్నీ త్వర త్వరగా చెప్తాను, గమనించండి. ఇప్పుడున్న చదువుకున్న వాక్య భాగం దగ్గరే ఉందాం, అక్కడ నుండి సాధ్యమైతే అందుకు సంబంధించిన విషయాలు మాత్రమే చూద్దాం. మెట్టుకు ఒకటే మాత్రం గ్రంథం చుట్టలు అంటే ముందుగా చెప్పబడ్డ మాటలు రాయబడ్డాయి అంటే గ్రంథస్థం చేయబడ్డాయి, ఆ ప్రకారమే యేసు ప్రభువారు వచ్చాడు. ప్రవచనాల ప్రకారం 10వ అధ్యాయం 7 వాక్యంలో నేను వచ్చాను అన్నాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు అంటే, అక్కడ ఒక మాట ఉంది, ఏమనుంది, నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చానని రాయబడింది. ఎవరు నీ చిత్తం నెరవేర్చేదెవరు? చిత్తం ఎవరిది అని చూసినప్పుడు ఆ తండ్రి అని దేవుని చిత్తం నెరవేర్చేదెవరు? కుమారుడైన క్రీస్తువారు. ఎలాగున నెరవేరుస్తాడు అదే చూద్దాం, ఒకసారి గమనిద్దాం. వచన భాగం 9 మీ బైబిల్ని తీయగలిగినట్లయితే, 9 వచన భాగం 26 చదువుతున్నాను. అట్లయిన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. మీరు ఈ మాటలు చూడాలి. ఏమి మాటలు గమనించాలి, చూడాలని ఆశపడుతున్నానంటే, ఒక్కసారే అనే మాటలని లేఖనాల నుండి చూద్దాం. గమనించండి, అయ్యా అమ్మా అందరు గమనించాలి, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమని రాయబడింది ఇక్కడ, ఏమని చదువుకున్నాం? ఒక్కసారి ఏమయ్యను, ఏమి ప్రత్యక్షమయ్యాను చూద్దాం. తన్ను తాను బలిగా అర్పించుకున్నట వలన, అది ఇప్పుడు మనం చూడము. మరి ఏం చూస్తాము? కింద మాట చూస్తాం. కింద ఏమని రాయబడింది? పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షమాయను. పాప నివారణ చేయడానికి ప్రత్యక్షమాయను. ప్రత్యక్షమాయనంటే కనిపించాడు, వచ్చాడు, జన్మించాడు. బాగా అర్థమవుతుందా? యేసు ప్రభు వారి జన్మ ఒక్కసారి జరిగిందా, చాలాసార్లు జరిగిందా అంటే ఒక్కసారి జరిగింది. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జీవించిన 33.5 సంవత్సర కాలం తర్వాత ఆయన మరణించిన ఆ మరణం అనేది
ఒక్కసారే జరిగిందా, అనేక పర్యాయం జరిగిందా అని చూస్తే ఒక్కసారి జరిగింది. ఆ ఒక్కసారి అనేది ఇప్పుడు మీరు గమనిద్దాం. మొట్టమొదట 9వ అధ్యాయం వచ్చిన భాగం 26లోని ఆ యొక్క క్రింద లైన్లో మనం చదివాం. 26వ వచనంలో క్రింద మాటలో ఏమనుంది, పాప నివారణ చేయుటకై. ఒక్కసారి అంటే ఒక్కసారి ఆయన జన్మించాడు. యేసు ప్రభువారి జన్మ మాటి మాటికి జరగటలేదు. ఎవరో ఒక ఆయన డిసెంబర్ 25న జన్మించారు అంటుంటే, మరొక ఆయన ఏప్రిల్ 6న జన్మించాడు ఇంకోసారి అని మీకు ఎవరైనా ఆ పోస్టులు పెడితే అది నమ్మకూడదు. నేను చూశాను, నా అందుకని చెప్తున్నాను. కొద్దిమంది వాల్ పోస్టర్లో బ్యానర్లు కూడా కట్టారు, ఏప్రిల్ 6న యేసయ్య మరలా జన్మించాడు అని. అది చాలా తప్పు, అది తప్పు తప్పు తప్పు, ఖచ్చితంగా తప్పు. లేఖనం ఏం చెప్తుంది అంటే, ఆయన ఒక్కసారే ప్రత్యక్షమాయను. ఆమె చెప్తారా, ఒక్కసారి యేసు ప్రభువారు జన్మించాడు. ఈ యొక్క ఏప్రిల్ 6న జన్మించాడు, మరొక చోట మరొకసారి జన్మించాడు అనేటువంటిది నర్సరపేటలో కూడా ఉంది, పక్కనే రావిపాళ్ళలో కూడా ఆవరించింది. అది ఒక దరిద్రమైనది, అది వాక్యానికి భిన్నమైనది, పనికిమాలినది అని చెప్తాను ఖచ్చితముగా. లేఖనము చెప్తున్న మాట మాత్రం మీరు గమనించండి, బైబిల్లో ఒక్కసారే ప్రత్యక్షమాయను అని రాయబడింది. ఆయన లోకానికి వచ్చాడు, ఒక్కసారే వచ్చాడు. శరీరాన్ని ధరించి వచ్చాడు, ఒక్కసారే వచ్చాడు. లేఖనములో గ్రంథస్థం చేయబడ్డట్టు అని చెప్పానే, అలాగని కొన్ని మాటలు ప్రవచనాలలో కూడా కొన్ని మాటలు జ్ఞాపం చేస్తూ సాధ్యమైతే ఇంకొక మాట, తండ్రిని దేవుడు చెప్పినటువంటి మాట కూడా గుర్తు చేస్తాను. అలా చెప్పి కొన్ని మాటలు చూపిస్తాను రిఫరెన్స్లు వాక్యం నుండి. 3వ అధ్యాయం 15వ వాక్యం ఆదికాండంలో గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడిని గురించి ఇలా రాయబడింది. ఏమనుంది 3:15లో, ఆదికాండం అధ్యాయం 3వ భాగం 15లో, నీ సంతానానికి నీ ఆమె సంతానానికి నీ ఏం కలుగు చేస్తా, వైరం కలుగు చేస్తా, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడిమి మీద కొడతావు. బాగా వింటారా, బాగా వింటారా ఈ మాట, బాగా వింటారా. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రాబోతున్నాడు, ఆయన స్త్రీ సంతానముగా. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మనుషులందరూ కూడా పురుష సంతానము. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వాక్య ప్రకారం, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడగా ఆమె గర్భవతి కుమారుని కన్నది. విస్తరించబడిన ఈ భూమి మీద జనమంతా కూడా వారే, ఈ స్త్రీ పురుషుల కలయిక వలన జన్మించిన వారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి జన్మ ప్రత్యేకమైనది. గలతీయులకు రాసిన పత్రిక 4:4లో ఇలా రాయబడింది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి మనము అందరము కూడా దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించడానికి. ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు లోకానికి వచ్చాడు స్త్రీ జననముగా. కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే 3:15 ఆదికాండములో చెప్పబడిన మాటలు పరిపూర్ణమైనప్పుడు, అలాగే లేఖనాల్లో మీకా 7:14 రాయబడిన మాట, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2 ప్రకారం, యెషయా గ్రంథం 7:14 ప్రకారం, 9:6 ప్రకారం, యెషయా గ్రంథం 9:6 ప్రకారం ఆ వాక్యాల నెరవేర్పు, ఆ వాగ్దానాల నెరవేర్పు జరిగినది. 12వ అధ్యాయం ఆదికాండం వచన భాగం 3 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. అలాగున గ్రంథస్థం చేయబడిన మాటల ప్రకారమే, ఇదిగో దేవా నేను వచ్చాను. ఎందుకు వచ్చాను, 10:7 హెబ్రిల్కి రాసిన పత్రిక ఏమని చెప్పాడు, ఏసయ్యా నీ చిత్తము నెరవేర్చడానికి. ఏంటి దేవుని చిత్తం, దేవుని చిత్తం ఏంటంటే, ఇదిగో పాపాత్ములుగా దేవుని మాట వినకుండా వ్యతిరేకంగా అయిపోయిన ఈ మనుషులు తిరిగి మరలా ఏం చేయబడాలి, తన పిల్లలుగా తన దగ్గరికి సమీపించబడాలి. పాపం వల్ల ఈ మనుషులు ఏమైపోయారు, దేవునికి దూరం అయిపోయారు. దేవుడు ఈ మనుషులను తిరిగి మరలా తనకు సమీపస్తులుగా చేసుకోవడానికి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని పంపాడు. ఆ యేసు ప్రభువారు వలన ఈ మనుషులందరూ కూడా వారి వారి పాప శాప దోషాలు ఆ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా క్షమించబడి పవిత్రపరచబడటం ద్వారా, ఆయన రక్తము ద్వారా కడగబట్టడం ద్వారా తిరిగి మరలా వారు కుమారులుగా, దేవునికి కుమారులుగా చేయబడుతున్నారు. ఈ కార్యాన్ని చేయడానికి అది దేవుని చిత్తము కనుక ఆ కార్యం చేయడానికి కుమారుడు యేసు ప్రభువారు వచ్చాడు. ఎన్నిసార్లు వచ్చాడు అందరు చెప్పాలి, ఎన్నిసార్లు వచ్చాడు, బైబిల్లో ఉంటేనే చెప్పండి, ఎన్నిసార్లు వచ్చాడు యేసయ్యా,
ఒకసారి మరొకడు ఎవరైనా మరొకసారి జన్మించాడు అంటే అది వాక్యానికి విరుద్ధం అని చెప్తాను, చెప్తున్నా, ఛాలెంజ్గా చెప్తా. లేఖనంలో రాయబడింది ఆయన ఒక్కసారి ఈ లోకంలో ప్రత్యక్షమాయను. ఆయన ఈ లోకానికి రావడానికి మత్తయి సువార్త 1:21 ఇలా రాయబడింది, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఈ ప్రజలను వారి పాపాల నుండి విమోచించడానికి. బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది, త్వరగా జ్ఞాపం చేస్తాను, 5:1 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 5:1 ఇలా రాయబడింది, ఎందుకనగా మనమందరం ఈ భూమి మీద ఉన్న మనము అంటే మనుషులందరం, మనమంటే పలానా కులస్తులని కాదు, మనము అంటే అమెరికా వాళ్ళని కాదు, ఆంధ్ర వాళ్ళని కాదు, అగ్రవారని కాదు, తక్కువ వారని కాదు, మనము అంటే మనుషులు, మనము దేవుని నీతి అగునట్లుగా. అమ్మా గమనించమని ఆశపడుతున్నా, పాపమెరుగని ఆయన మరొకేమా మన కొరకేమాయను పాపముగా ఆయన పాపమెరుగడు మన కొరకు పాపమయ్యాడు మన పాపాలను విమోచించడానికి. యెషయా గ్రంథం 53:10 రాయబడింది, అతని నలుగుగొట్టడానికి యెహోవా ఇష్టం. ఆ తండ్రిని దేవునికి ఇష్టం ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు నలిగిపోవాలి. ఆయన నలిగిపోతేనే ఏం జరిగిద్ది, విమోచన దొరికిద్ది. ఎవరికి, మనుషులమైన మనందరికీ కూడా. మనకు ఆ మాట గమనించండి, మనము ఆ మాట గమనించండి, ప్రజలు ఆ మాట గమనించండి, జనులు ఆ మాట గమనించండి. బైబిల్ ఎక్కడ పలానా యూదులు అని వారికి మాత్రమే పరిమితంగా చెప్పబడలా, గ్రీస్తులు అని వారికి మాత్రమే పరిమితంగా చెప్పలా. గత వారంలో ఒక మాట మేము జ్ఞాపం చేశాను, కానాను స్త్రీని గురించినటువంటి విషయాన్ని. కానాను స్త్రీని గురించి ఆయన అనురాలుని ఆయన ఏదో అన్నాడు అని, అంటే ఆయన తిట్టడమా, కులాలను గురించి ప్రస్తావించడమా, కులాల వాతావరణాన్ని గురించి ఆయన భేదంగా చూపుతాడా? తప్పు, తప్పు. లేఖనంలో ఏం రాయబడింది అలా చూసినప్పుడు 10:11 హెబ్రిల్కి రాసిన, క్షమించండి, రోమిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం వచ్చిన భాగం 12 చదివితే ఏమనుంది, యూదుడని గ్రీసేస్తుడని భేదం. దేవునికి భేదం లేదు, భేదం లేదు, భేదం లేదు. మరేంటి, పరీక్ష ఉంది, పరీక్ష ఉంది, శ్రమ ఉంది, ఎవరికైనా శ్రమ ఉంది. యూదుడైనా యూదురేతరులైనా వాళ్ళకి పరీక్షలు ఉన్నాయి, విశ్వాస పరీక్షలు అందరికీ ఉన్నాయి. విశ్వాసంలో సరిగా ఉన్నావో లేదో అనే పరీక్ష ఉంది. తాళం వేయబడిన తర్వాత ఆ గుబ్బను పట్టుకొని ఏమంటారు, దాన్ని కప్ప అంటారా అంతేనా, గొబ్బ అంటారా, ఏమో ఏదో ఒకటానండి. ఆ కప్పను పట్టుకొని ఏం చేస్తాం, ఎలా ఎందుకు లాగుతావు నువ్వు, ఆ తాళం వేయబడిన తాళం సరిగా పడిందో లేదో చూడటానికి. అంతేగా నీ విశ్వాసం సరిగా ఉందో లేదో చూడటానికి కొన్నిసార్లు ఏమవుతాయి, పరీక్షలు వస్తాయి. ఈ పరీక్షలు ఎవరికి వస్తాయి, అందరికి వస్తాయి. ఆ రోజు కానాను స్త్రీకి వచ్చినాయి, వచ్చిందా, నిలబడిందా, ఇసురుకుందా, చేదరించుకుందా, హో ఏంటి నువ్వేం దేవుడివి, వచ్చిన ఆటతో ఏదో చేస్తావు అనుకోండి, ప్రార్థన చేసి ఇంత గడిగితే ఏం పట్టించుకోలేదు అని తొలనాడు వెళ్ళిపోయిందా, అంతేకాకుండా నశించిన ఇస్రాయల్ అంటున్నావు మరి మా కోసం కాదా అన్నట్టుగా వెళ్ళిపోయిందా, లేదు. పిల్లలకు మాత్రమే సహాయం చేస్తానంటున్నావు, కుక్క పిల్లలు కాదంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు, నీ జ్ఞానం ఉందా, అందా ఏసైని. బాగా గమనించండి, పరీక్షలు అందరికీ వస్తాయి, యూదుడైనా యూదురేతరులైనా అందరికీ పరీక్ష వస్తాయి. దేవునికి భేదం లేదు. నువ్వు ఎక్కడో పిలువబడుతున్న పిలుపు ఏదైనా కావచ్చు, దేశముగా యూదులని పిలువబడుతున్నావో, దేశంగా గ్రీస్ దేశస్తులుగా పిలువబడుతున్నావో, దేశంగా భారతీయులు అంటున్నావో, దేశంగా మరేతర దేశాలకు సంబంధించిన వ్యక్తులుగా పిలువబడుతున్నావో, అది అగ్రరాజ్యమో అణగారిన రాజ్యాలో ఈ భూ సంబంధమైనది ఏ రాజ్యమైనా దాని గురించి ఆయన పట్టించుకునేవాడు కాదు, లేక దాన్ని బట్టి ఆయన నిన్ను దీవించేవాడు కాదు. ఆయనకు రంగుల గుడ్డితనం లేదు, ఏసైకు రంగుల గుడ్డితనం లేదయ్యా, లేదు బాబు. ఆయన నీ చర్మపు రంగు ఎర్రదైనా, నీ చర్మపు రంగు నల్లదైనా, నీ చర్మపు రంగు గోధుమ రంగైనా, దేని గురించి, దాన్ని బట్టి ఆయన నిన్ను ఆస్వాదించేవాడు, దాన్ని బట్టి నిన్ను ఆస్వాదించడు, అది దాని మీద ఆధారపడలేదు. దేశమో, భాషో, రంగో, లేక ఆడమనిషి మగ మనిషి, ఆహా చిన్నోళ్ళు పెద్దోళ్ళు, ఆహా అలాంటిది ఏది ఆయన దగ్గర భేదం లేదు. కానీ ఎవరైనా కావచ్చు. ఒక మాట అన్నాడు మత్తయి అపొస్తలుల కార్యగ్రంథం 10:34 10:34 అక్కడ అంటాడు, అమ్మ దేవుడు పక్షపాతి కాడని నాకు నిజముగా తెలిసింది, గ్రహించాను. తర్వాత అండి, ప్రతి జనం, గమనిస్తారా మాట, ప్రతి జనం. ఇంగ్లీష్లో మీరు చదివితే ఆల్ నేషన్ అని రాయబడింది. ప్రతి జనములోనూ దేవునికి భయపడి నీతిగా నడిస్తే
కానాను స్త్రీ అయినా పర్వాలా, విశ్వాసం నిలబడితే యూదుడైనా పర్వాలా, యూదియాతుడైనా పర్వాలా, ఆయనకి అది ముఖ్యమైనది కాదు. కానీ లేఖనములో మనం చదువుకుంటాం ఏమని, దేవుడు పక్షపాతి కాడు. నిజంగా అర్థమైంది, ప్రతి జన్మలో ఆల్ నేషన్ ప్రతి జన్మలో అక్కడ కండిషన్ ఏంటంటే దేవునికి భయపడి నీతిగా నడిస్తే, దేవునికి భయపడి నీతిగా నడిస్తే, దేవునికి భయపడి నీతిగా నడిస్తే, దేవునికి భయపడి యథార్థంగా ఉంటే, దేవునికి భయపడి పవిత్రంగా జీవిస్తే, దేవునికి భయపడి పాపానికి దూరంగా ఉంటే ఏ మనిషి ప్రార్థనైనా ఆయన అంగీకరిస్తాడు, ఏ మనిషినైనా ఆయన అంగీకరించి ఆస్తిస్తాడు. ఇందుకు దేవునికి మహిమ కలుగునుగాక. గమనించమని గ్రహించమని కోరుకుంటూ ప్రార్థపడుతున్నా. దేవుని చిత్తమేంటి? ప్రతి మనుషుడు రక్షించబడాలి. మనం చదువుకుంటున్నాం జనములు ప్రజలు ఈ సత్యాన్ని గమనించండి. చాలాసార్లు చెప్తాను, తిమోతులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయము 4:10 మనుషులందరూ రక్షణ పొందాలనని ఆయన నిశ్చయించాడు. మనుషులందరూ రక్షణ పొందాలి, మరి విశేషంగా విశ్వసించిన వారు. మనుషులందరూ అంటే అర్థం ఏంటంటే, విశేషమైన మాట ఏంటంటే మనుషులందరూ అంటే విశ్వాసం కలిగిన వారు అని అర్థం. మనుషులో ఏ మనిషి అయినా విశ్వాసం కలిగిన వాడుగా ఉంటే, ఏ మనిషి అయినా ప్రభు మాట అనే విశ్వాసాన్ని కలిగిన వారుగా ఉంటే ఆ మనుషుడు రక్షించబడుతున్నాడు, విమోచించబడుతున్నారు, పాప క్షమాపణ విడుదల విమోచనలోకి నడిపించబడుతున్నారు. ఇందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయ్యా అమ్మ, గమనించమని కోరుకుంటూ ప్రార్థపడుతున్నా. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది ఆయన అందరికీ దేవుడు. 10:36 అపొస్తల కార్యగ్రంథం, యేసుక్రీస్తు అందరికీ, ఏ కొందరికో కాదు. అలా పరిమితం చేయొద్దు, అలా మాట్లాడొద్దు. ఇక్కడ నువ్వు పిలువబడుతున్నటువంటి పిలుపు ఏదైనా కావచ్చు, కానీ ఆయన అందరికీ మనిషివి నువ్వు, మనిషివి నీవు, మనుషులందరికీ ఆయన దేవుడు, మనుషులందరికీ రక్షకుడు. మనం చదువుకున్న వాక్య భాగాల్లో మనము దేవుని నీతి అగునట్లు అన్న కాండుని మనం ఇట్లా వచ్చాం. మనమందరం దేవుని నీతి కావాలి. అవును, ప్రతి మనుషుడు దేవుని నీతిగా మార్చబడాలి, దేవుని పరిశుద్ధంగా మార్చబడాలి. దేవుని పరిశుద్ధత, దేవుని నీతిగా ప్రతి మనిషి మార్చబడాలి. మనుషుల స్వనీతి, మనుషుల ఏదో సొంత ప్రయత్నాలతో కూడిన పరిశుద్ధత ఒకటిదే. ఇదంతా దేవుని దృష్టికి మురికి గుడ్డల్లాంటివి. మనిషి తన స్వతహాగా చేసేటువంటి ఏదైనా ఉంటే మనిషి ఆ క్రియలన్నీ కూడా ఏమైనవి, మనిషి నీతి క్రియలు, దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. దేవుని నీతిగా మార్చబడాలి, అది దేవునికి సంతోషం. మనం అంటే నేను అంటే నీవు దేవుని నీతిగా ఉండాలి. దేవుని పరిశుద్ధత, దేవుని నీతిగా నా జీవితం, నీ జీవితం ఉండాలి. అందువలన మాత్రమే మనం ఆశ్రయించబడతాం. దైవజనుడు బిల్లీ గ్రహేమ్ గారు చాలా గొప్ప పరిచర్య. ఆయన ప్రపంచంలో యేసు ప్రభువారు కూడా చేయని పరిచర్య. ఇప్పటి వరకు చాలామంది బోధకులు అనబడిన వారెందరైతే ఉన్నారో వారందరి ద్వారా కూడా జరగని అంత పరిచర్య ఆయన ద్వారా జరిగిందంట. ఎంతోమంది ఎక్కువ మంది మనుషులకి స్వార్ చెప్పిన వాళ్ళల్లో ఒకే ఒక్కడు ఆయనే బిలిగ్రహం గారు. యేసు ప్రభువారు కూడా అంతమందికి స్వార్థ చెప్పలేదంట. అంటే కొంచెం యేసు ప్రభువారు కూడా చెప్పలేదు అనేది కొంచెం ఏదో మనకి ఎక్కడో గిల్టీలాగా అనిపించవచ్చు, కానీ అది వాస్తవం. ఏంటది, యేసు ప్రభువారు కూడా ఎంతమంది మనుషులకి స్వార్థ చెప్పలేదు ఈ భూమి మీద ఆయన చేసిన 3.5 సంవత్సరాల స్వార్థ పరిచర్య సమయంలో. యేసయ్య అందుకే కాబోలు ముందే చెప్పాడు, ఏమని, మీరు నాకంటే నాకంటే ముందే యేసయ్య చెప్పాడు. అలాంటి వారిలో మరి ఈ యొక్క బిలిగ్రహం గారు, ఆయన ఒక విషయాన్ని ఆయన దగ్గరున్నటువంటి వాళ్ళు ఈ మాట చెప్పేవాడంట. ఏంటంటే వాడేవారు ఆ మాట ఏంటంటే, మన సభలకు హాజరైన మనుషులను గురించి ఎంతమంది మనుషులు వచ్చారో ఆ సంఖ్య పెంచి చెప్పము అని. ఎట్లా నిజంగా మన మందిరానికి ఎంతమంది వస్తారు అంటే దాదాపు 700-800 మంది వస్తారనుకోండి. బయట మనం వచ్చి 1000 మంది వస్తారు, 15,000 మంది వస్తారు, 2,000 మంది వస్తారని చెప్తున్నాం అనుకోండి, అది తప్పా రైటా? అది తప్పు. అట్లా అనమాట. మాకు వచ్చేటువంటి ఆదివారపు ఆరాధన, 2 ఆరాధనలు కలిపితే 800 మంది హాజరవుతుంటారు. 700-800 మంది, కొన్నిసార్లు 600 మంది అట్లా హాజరవుతూ ఉంటారు.
1000 మంది కూడా ఇంకా మనం కాలేదు. ఒకవేళ అందరూ వస్తే అవుతాము, ఖచ్చితంగా అవుతాము, కానీ హాజరయ్యేటువంటి సంఖ్య చూస్తే మనకి ఎంతమందే హాజరవుతుంటాం. అయితే ఎట్లాగా సభలకు హాజరయ్యే సంఖ్యని పెంచి చెప్పము అని, సహజంగా ఏదైనా ఓపెన్ మీటింగ్ పెట్టాం అనుకోండి, ఓపెన్ మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారు అంటే వస్తే ఒక 2000 మంది వచ్చారనుకోండి, ఎంతమంది వచ్చారని చెప్తాం? 5000 మంది వచ్చేసారని చెప్పేస్తాం. అది రైటా? అబద్ధమా సత్యమా? అబద్ధం. ఈ అబద్ధాలకు జనకుడు ఎవరు? కాబట్టి ఆటోమేటిక్గా అపవాదికి మనం అప్పగించుకుంటున్న అపవాది మనల్ని వాడుకుంటున్నాడు, అది తప్పు, అలా చేయకూడదు. సంఖ్య ఎంత అయితే అంతమందే చెప్పుకోవాలి. రెండవది, సంఘానికి వచ్చే ఆదాయం, ఆర్థికమైన ఆదాయం. ఒకవేళ కానుకలు ఏవైతే ఆ కూటాల్లో మనం కానుకలు పడితే, పట్టినప్పుడు ఎన్ని కానుకలు అయితే వస్తాయో ఆ కానుకలు తగ్గించి చెప్పం. ఎట కానుకలు సహజంగా ఏమంటాం, ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఒక 50,000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, కానుకలు ఏం వచ్చినండి 20,000 కూడా రాలేదు అని అంటాం, అంతేనా? అక్కడికి వచ్చే తలకేమో తగ్గించి చెప్తాం, సంఖ్యాపరంగా వచ్చినప్పుడేమో పెంచి చెప్తాం. ఇది అపవాది సంబంధించిన విషయం. దైవజనుడు బిల్లీ గ్రహం గారు వారి విధానాల్లో మేము ఎప్పుడు మీటింగ్ హాజరయ్యేటువంటి సంఖ్యని పెంచి చెప్పాం, వచ్చిన వాళ్ళు ఎంతమంది వస్తే అంతే చెప్తాం, వచ్చిన ఆర్థిక పరమైన దీవెన ఏదైతే ఉందో అది తగ్గించి చెప్పం, తగ్గించి చెప్పం. మాకు 100,000 రూపాయలు వచ్చినాయా, 100,000 రూపాయలు కానుక వచ్చింది అని చెప్తాం, అంతేగాని ఆ ఏం వచ్చినండి 20,000 30,000 వచ్చి ఉంటాయి అది చెయ్యం. నిజంగా ఒక యథార్థత అనేటువంటిది చాలా, ఇంటిగ్రిటీ యథార్థత అనేటువంటిది చూసినప్పుడు చాలా ముఖ్యమైనది, పరిశుద్ధత చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఒక మాట చదువుకున్నాం, మనమందరము దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగని యేసయ్య నీ కొరకు నా కొరకు మన కొరకు ఏమాయను పాపముగా చేయబడ్డాను. యేసుక్రీస్తు ప్రభువారు 2 కొయ్యల మీద 3 మేకుల ఆధారముతో తన ప్రాణం అర్పించడానికి వచ్చాడు. మొట్టమొదట మనం చదువుకున్న 7వ వచనం చదివి ఒక్కసారి 10వ వచనం చదువుకొని ప్రార్థన చేద్దాం. ఒక 10వ అధ్యాయం 7వ వాక్యంలో ఉన్నాం. హెబ్రిల్కి రాసిన పత్రిక 10వ వచన భాగం 7లో ఉన్నాం. గ్రంథపు చుట్టులో రాయబడినట్టుగా నేను వచ్చాను, ఈ దేవ నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చాను. ఇది కదా మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు 10వ వచనం చదువుతాం, 10వ అధ్యాయం 10వ వాక్యం. ఇందాక మనం చదువుకున్న 9వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను, ఏంటది? ఒక్కసారే పాప నివారణ చేయడానికి ఒక్కసారే యేసు ప్రభువారి జన్మ ఎన్నిసార్లు జరిగింది? ఒక్కసారి. ఇప్పుడు చూద్దాం రండి, 10వ అధ్యాయం 10వ వాక్యం. యేసు క్రీస్తు యొక్క శరీరం, గమనించాలి అయ్యా అమ్మా, గమనించాలి ఆ వాక్యాన్ని, గమనించాలి ఆ మాట, గమనించాలి. యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబట్ట చేత ఆ చిత్తాన్ని బట్టి, కాబట్టి యేసు ప్రభువారు ఒక్కసారి ఆయన శరీరం ఏం చేయబడింది? అర్పించబడింది. ఆమెన్ చెప్తారా? ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేస్తా. లేచి నిలబడదాము. ఒక్కసారి అర్పించబడిన యేసు ప్రభువారిని గురించి మనం విందాం. ఈ యొక్క 40 రోజుల పాటు ఈ యొక్క ప్రత్యేకమైన మాసం అంతట్లో మనం విందాం. దయతో ఒకసారి లేచి నిలబడండి, లేచి నిలబడిన మీరు ఒక ప్రార్థన చేయండి. అయ్యా, నా కొరకు ఒక్కసారి లోకానికి వచ్చినందుకు వందనాలు. తండ్రితో కూడిన భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని ఎంచుకోలేదు, ఆ స్థానాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. నన్ను వదులుకోవాలా, తన స్థానాన్ని వదులుకోవాలా? యేసుక్రీస్తు ప్రభువారికి నిన్ను వదులుకోవాలా, తన స్థానాన్ని వదులుకోవాలా అనేటువంటి ఆ సమయం వచ్చినప్పుడు తన స్థానాన్ని వదిలిపెట్టాడు. మనం పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చదువుతాం, దాసుని స్వరూపాన్ని ధరించడానికి వచ్చేసాడు, మనుషునిగా ఉండటానికి రిక్తునిగా చేసుకున్నాడు. ప్రిలారా, గమనించమని ఆశపడుతున్నాను. సహోదరులైనా సహోదరులైనా కొంచెం నోరు తెరిసి, ఏసయ్యా నా కొరకైనా మీ రాకను బట్టి స్తోత్రం అందామా. ఏసయ్యా నా కొరకై ఈ లోకానికి ఒక్కసారి వచ్చినందుకు వందనాలు. ఒక్కసారిగా ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి అర్పించబడ్డందుకు వందనాలు. మీ శరీరాన్ని ఒక్కసారి అర్పించడానికి వచ్చారు, ఆ చిత్తాన్ని బట్టి పరిశుద్ధపరచడానికి మీ శరీరం అర్పించి తండ్రి చిత్తం నెరవేర్చి నన్ను పవిత్రపరిచి తండ్రితో ఆ కుమారునికి, ఆ తండ్రికి కుమారునిగా దత్తపుత్రునిగా నన్ను స్వీకరింపచేసినందుకు స్తోత్రం. యేసయ్య మీ ఒక్కసారి రాకను బట్టి స్తోత్రం, మీ ఒక్కసారి మరణాన్ని బట్టి స్తోత్రం, ఆ చిత్తాన్ని బట్టి స్తోత్రం, తండ్రి చిత్తం నెరవేర్చి నన్ను పవిత్రపరచడానికి ప్రాణం అర్పించినందుకు స్తోత్రం. ప్రార్థన చేస్తావా? నోరు తెరుస్తారా? పట్టి పట్టినట్టుగా ఉంటారా? అది మీ ఇష్టం. ఇంతగా వింటున్నారు కదా, ఒకసారైనా నోరు తెరవండి అయ్యా.
యేసయ్యా అని పిలవండి అమ్మా, పిలవండయ్యా యేసయ్యని, పిలవండయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా కొరకు ఒక్కసారి లోకానికి వచ్చినందుకు వందనాలు యేసయ్యా అని చెప్పలేకపోతే ఎందుకు నీ భక్తి, ఎందుకు నీ నోరు? దేవుడు నీకు నోరు ఇచ్చాడు, ఎందుకు ఇంకా నోరు? యేసయ్యని పిలవని నోరు ఎందుకు? యేసయ్యా అని పిలవని ప్రార్థన ఎందుకు? మందిరం ఎందుకు? భక్తి ఎందుకు? ప్రార్థన ఎందుకు? ఇక్కడ రావడం ఎందుకు? నోరు తెరు, యేసయ్యా అని పిలు, యేసయ్యా నా కొరకు ఈ లోకానికి ఒక్కసారే వచ్చావు, ఒక్కసారే మీ శరీరాన్ని అర్పించావు, ప్రాణం అర్పించావు, ఒకసారి అర్పణ అయిపోయావయ్యా. రెండు కొయ్యల మీద మూడు మేకల ఆధారముతో గాయపరచబడిన శరీరం అంతా నాగుడు సలవల దునబడి కొరడా దెబ్బల చేత బాధించబడగా, కొరడా దెబ్బల చేత బాధించబడగా బాధను సహించావు, భరించావు నన్ను రక్షించడానికి, నా విమోచన కోసం యేసయ్యా నా కొరకు లోకానికి వచ్చిన యేసయ్యా, ప్రాణం అర్పించిన యేసయ్యా, బలిగా అర్పణ అర్పించిన, బలిగా మీ శరీరాన్ని అర్పణగా అర్పించిన యేసయ్యా నా కొరకై మీ శరీరం అర్పించిన యేసయ్యా మీ స్తోత్రం. నోరు తెరు, ప్రార్థన చేయి యేసయ్యా, నేను దేవుని నీతి అగునట్లుగా నన్ను దేవుని నీతిగా మార్చడానికి యేసయ్యా, నేను దేవుని కుమారుడిగా చేయబట్టడానికి, దేవుని పరిశుద్ధతలోనికి నడిపించడానికి, దేవుని ప్రియబిడ్డగా నన్ను నడిపించడానికి నా కొరకు త్యాగమైన యేసయ్యా మీకు వందనాలు. నోరు తెరువు, అలాగని ప్రార్థన చెయ్యి. దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి. బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నీలు వెళ్ళనలిగితివా, నీవెంతో అలసితివా, నీలు వెళ్ళ నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వెలి అయిన తులువల వేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన బలి అయిన నీలు వెళ్ళ. పాడు పాడు నోరు తెరు, వెళ్ళ నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర నీ కొరకు నా కొరకు ఆ ఘోర సిలువలో యాతన పడి యేసయ్య ప్రేమను తలచుకో. యేసయ్యా 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 యేసయ్యా, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను తలచుకో. యేసయ్యా నా కొరకు ఎంత త్యాగం చేశావు, ఎంత త్యాగం అయిపోయావయ్యా, మీ ప్రేమకు స్తోత్రం. నేను దేవుని నీతి అగునట్లుగా, నేను దేవుని నీతి అగునట్లుగా నా కోసం ప్రాణమును త్యాగం చేశావు, మీ స్తోత్రం. నన్ను దేవుని నీతిగా మార్చినందుకు స్తోత్రం, నన్ను దేవుని కుమారుడిగా చేర్చినందుకు స్తోత్రం. స్తుతించుతూ ప్రార్థన చేద్దాం. సోదరుడు ఇంజనీర్ బ్రదర్ సురేష్ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలోకి భవించుదాం. ఆ తర్వాత ఆఖరిగా ప్రియుడు రామారావు గారు ఘనమైన ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఘనమైన దేవుని కుమారుడు రామారావు గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలోకి భవించుదాం. ఆమె ఇతటి ఆశీర్వాదం చెప్తాను, సెలవు తీసుకుంటాం.
ఈ మాస దినాల్లో